హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 30/7/2022 శనివారం అశ్లేష నక్షత్రం ఉదయం 11:46 వరకు నడుస్తుంది. అశ్లేష నక్షత్రం శనివారం ఉదయం 11:46 వరకు నడుస్తుంది. సో 47వ నిమిషం నుంచి మకర నక్షత్రం నడుస్తుంది. సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. సో అదేవిధంగా వినయ కలర్స్, అదేవిధంగా లసయ కలర్ చూద్దాం. ముందుగా వినయ కలర్ చూసినట్లయితే డేగ, గౌడు, పసిమికాకి, ఎర్ర నెమలి, కోడి. వినయ కలర్స్ డేగ, గౌడు, పసిమికాకి, ఎర్ర నెమలి, కోడి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లసయ కలర్ చూసినట్లయితే నెమలి, పింగళ, డేగ, నల్ల డేగ, డేగ. లసయ కలర్స్ నెమలి, పింగళ, డేగ, నల్ల డేగ, డేగ. సో ఫ్రెండ్స్, లసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అలాగే మనకు రోజుకు వచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:08:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:08:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జామ్ ప్రకారం నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే 1:12:00 నుండి
3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. 4వ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, 4వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 5వ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. 5వ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జాం ప్రకారం కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మనకి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము కరెక్ట్గా చూడండి జాములు.